అనగనగా ఒక అడవిలో తుని అని ఒక పిచ్చికుండేది తుని పిచ్చిక తనకున్న కొద్ది పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండేది తుని ఈసారి పొలంలో ఏం పంట వేశావు ఆ క్యారెట్ పంట లూసి మార్కెట్లో ఎక్కువ రేటు ఉంది కదా అందుకే అదేంటి తుని మార్కెట్లో రేటుంటే సరిపోతుందా మన పొలంలో భూమిలో ఉండే పోషకాలను బట్టి రాబోయే వాతావరణాన్ని బట్టి అనుకూలమైన పంట వేసుకుంటే మంచి దిగుబడితో పాటు లాభం కూడా వస్తుంది అదంతా నేనేమీ ఆలోచించలేదు లూసి నా మిత్రులు చిచ్చుకాకి చోటుచిలుకతో కలిసి క్యారెట్ పంట వేశాను పంట కూడా బాగా పండుతుంది సరే తుని పంటను జాగ్రత్తగా చూసుకో మరి నేను వెళ్ళొస్తాను అలా లూసి పావురం తుని పిచ్చుకతో మాట్లాడి వెళ్లిపోతుంది తర్వాత అక్కడికి చిలుక మరియు చిచ్చుకాకి వస్తారు తుని ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొస్తున్నాను క్యారెట్ చాలా రేట్ ఉంది మనం అనుకున్న సమయానికి పంట చేతికొస్తే చాలా డబ్బు కానీ మన పంట చేతికి రావడానికి ఇంకో నెల రోజుల పైన పడుతుంది కదా పైగా వర్షాకాలం కూడా రాబోతుంది అప్పటి వరకు ఈ రేట్ ఉంటుందా మన పొలాలకు ఇప్పట్నుండే నీళ్లు బయటకు వెళ్ళిపోవడానికి ఒక దారి ఏర్పాటు చేయాలి ఒకవేళ వర్షం పడినా కూడా నీళ్లు వెళ్ళిపోతుంటాయి ఏమైంది నీకు అతి జాగ్రత్తలు చెప్తున్నావు మనం ఎప్పుడైనా ఇలా చేశామా అవేమీ అవసరం లేదు ఆ అది కాదు చిచ్చు మనం ఇంతకు ముందు ఎప్పుడూ క్యారెట్ పంట వేయలేదు కదా మనం వేసిన మొక్కజొన్నకు కొంచెం ఎక్కువైనా తట్టుకోగలదు కానీ క్యారెట్ అలా కాదంట అలా అని ఎవరు చెప్పారు నీకు లోసి పావురం చెప్పిందా అవును చిచ్చు నువ్వెప్పుడు పని పాట లేని ఆ లూసి పావురం మాటలు వింటావు కానీ మా మాట వినవు మేమెంతో ఆశగా నిన్న ఒక చోటుకి తీసుకెళ్దామని వచ్చాం నువ్వేమో ఏవేమో చెప్తున్నావు అయ్యయ్యో నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అనలేదు మీరెక్కడికి వెళ్దామన్నారుగా ఎక్కడికి మక్కూర్లో జాతర జరుగుతుంది జైంట్ విల్లు బ్రేక్ డాన్స్ అన్నీ ఉన్నాయి మనం వెళ్దాం సరే పదండి వెళ్దాం అలా తున్ని పిచ్చుక చిచ్చు కాకి చోటు చిలుక కలిసి జాతరకి వెళ్తాయి అక్కడ జైంటి వెళ్ళెక్కి బాగా ఎంజాయ్ చేస్తారు ఎగిరి ఎగిరి బాగా అలసిపోతారు బాగా అలసిపోయాను ఇంక ఇప్పుడు ఇంటికెళ్లే లేదు ఈ రాత్రికి ఇక్కడే పడుకుని ఉదయం లేచెల్దాం సరే చిచ్చు నాకు ఎగిరే ఓపిక లేదింకా అలా ఆ రోజు రాత్రి అక్కడే పడుకొని నిద్రపోతారు ఉదయం వాళ్ళు నిద్రలేచి చూసేటప్పటికి మబ్బులు పట్టేస్తాయి చిచ్చు చోటు లేవండి లేవండి అబ్బా కాసే పైన పరి మీరు నిద్రపోయింది చాలు మబ్బులు చూడండి ఎలా పట్టాయో మనం త్వరగా ఇంటికెళ్లి పొలానికి గండి కొట్టకపోతే మన పంటంతా అవుతుంది పదండి పదండి దాంతో చిచ్చు కాకి చోటు చిలుకకు మత్తు వదులుతుంది లేచి వెంటనే ఊరికి బయలుదేరుతారు కానీ ఇంతలో పెద్ద వర్షం మొదలవుతుంది వాళ్ళ వర్షం కూడా లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ ఎగురుతూ ఉంటారు కాని పాపం వాళ్ళు పొలం దగ్గరికి వచ్చేటప్పటికీ అంతా నీటితో నిండిపోతుంది క్యారెట్ పంట అంతా పాడైపోతుంది దాంతో ముగ్గురు చాలా బాధపడతారు తునిపిచ్చిగా వాళ్లను బాగా తిడుతుంది అయినా వాళ్ళు కూడా ఇంకేం చేయలేక ఊరుకుంటారు తర్వాత కొన్ని రోజులకు చోటు చిలక పక్కనున్న అడవికి వెళ్ళి విత్తనాలు తీసుకొని వస్తుంది తుని నేను టొమాటో వంకాయ పుచ్చకాయ విత్తనాలు తీసుకొచ్చాను మొన్న క్యారెట్ పంట పాడవడానికి ఏదో ఒక రూపంలో నేనే కారణం కదా అందుకే నీకు ఏ విత్తనాలు కావాలో నువ్వే తీసుకో మిగిలినవి మేం తీసుకుంటాం రాబోయేది వేసకాలం కదా పుచ్చకాయలైతే బాగుంటుంది నాకు పుచ్చకాయ విత్తనాలు ఇవ్వు సరే తుని ఇవిగో తీసుకో చిచ్చు నీకేం కావాలో నువ్వు కూడా చెప్పు నాకు టొమాటో విత్తనాలు కావాలి నేను వంకాయ విత్తనాలతో పంట వేసుకుంటాను అలా వాళ్ళు ముగ్గురు మళ్లీ పంట వేస్తారు ఈసారి జాగ్రత్తగా వారి పంటను కాపాడుకుంటూ ఉంటారు ఆరు నెలలకు అందరి పంటలు బాగా పండుతాయి ఆలస్యం చేయకుండా అందరూ వారి పంటల్ని కోసి పండిలో వేసుకుని మార్కెట్కి తీసుకెళ్తారు మార్కెట్లో చోటు చిలుక వంకాయలు చిచ్చుకాకి పండించిన టొమాటోలు మంచి రేటుకు అమ్ముడుపోయాయి కాని పాపం తుని పిచ్చుక తెచ్చిన పుచ్చకాయలు మాత్రం ఎవ్వరూ కొనలేదు చిచ్చుకాకి చోటు చిలుకపై బాధపడినట్లు నటించినా బయటికి మాత్రం బాగా ఉంటాయి తుని పిచ్చుకకు ఏం చేయాలో అర్థం కాదు చేతికొచ్చిన పంట అమ్ముడుపోక చాలా బాధపడుతూ ఉంటుంది లూసి పావురం దగ్గరికెళ్తే ఏదైనా సహాయం చేస్తుందని అక్కడికెళ్తుంది వెళ్తుంది రాతుని చాలా రోజులకొచ్చావు ఎలా ఉన్నావు లూసీ నేను చాలా కష్టాల్లో ఉన్నాను నేను పండించిన పుచ్చకాయల పంట బాగా పండింది కాని మార్కెట్లో ఎవరు కొనడం లేదు ఏం చేయాలో అర్థం కాక నువ్వేమైనా సలహా చెప్తావేమో అని నీ దగ్గరకొచ్చాను తుని నువ్వేం కంగారు పడుకు నీ పుచ్చకాయలు నీ దగ్గరే ఉంచుకుని పుచ్చకాయ జ్యూస్ వ్యాపారం మొదలుపెట్టు అంతా బాగుంటుంది అప్పుడు పిచ్చుక లూసి చెప్పినట్టు పుచ్చకాయ జ్యూస్ వ్యాపారం మొదలు పెడుతుంది అసలే ఎండాకాలం కావడంతో ఆ దారిలో వెళ్లే వాళ్లందరూ జ్యూస్ తాగి వెళ్తూ ఉండేవారు దాంతో పిచ్చుకకు మంచి లాభం వస్తుంది చిచ్చుకాకి చోటు చిలుక తుని పిచ్చుకను చూసి అసూయపడుతూ ఉంటారు అనగనగా ఒక ఊరిలో చాలా పక్షులు గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేవి వాటిలో తుని అని ఒక పిచ్చికుండేది తుని పిచ్చుకకు ఒక కూతురుంది తుని పిచ్చుక కూతురు పేరు బుజ్జి వారింటి పక్కనే లూసీ అనే పావురం కూడా నివసిస్తూ ఉండేది లూసీ పావురం కూరగాయల వ్యాపారం చేసేది ఒక బండి మీద కూరగాయలు పెట్టి తోసుకుంటూ ఉండేది కూరగాయలమ్మా కూరగాయలు రావాలమ్మా రావాలి తాజా 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 కూరలు లూసీ నీ బండి తీసుకునిట్రా ఏం కావాలండి ఏంటి నువ్వేమో తాజా కూరగాయలు అని అరుస్తున్నావు ఇక్కడ చూస్తే అన్ని వాడిపోయాయి ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నావు అవి నిజంగా ఈరోజు ఉదయం పొలం నుండి తీసుకుని వచ్చిన కూరగాయలేనండి కానీ ఎండలు మండిపోతున్నాయి అందుకే కూరగాయలు ఈ ఎండలకు త్వరగా వాడిపోయినట్లు కనిపిస్తున్నాయి మీరు కావాలంటే ఈ కూరగాయలు తీసుకుని కూర వండుకోండి కూర బాగుంటేనే రేపు డబ్బులు ఇవ్వండి లేదంటే మీ ఇష్టం సరే నువ్వు చెప్పినట్టే కూర బావుంటే రేపు డప్పులిస్తాను లేకుంటే ఇవ్వను లూసీ పావురం అన్న మాటల్ని అక్కడ కొంచెం దూరంలో ఉన్న చిచ్చుకాకి కూడా వింటుంది కూరగాయలు తీసుకొని అప్పుడు లూసీ పావురం తన కూరగాయల బండి తీసుకుని చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వెళ్తుంది అబ్బే వద్దులే వెళ్ళిపోలూసి అదేంటండి మీరే కదా పిలిచారు మళ్ళీ వెళ్ళిపో అంటున్నారు ఎందుకు నేనేదో నీ దగ్గర మంచి కూరగాయలుంటాయనుకుని పిలిచాను కాని నీ దగ్గర ఉన్న కూరగాయలన్నీ కుళ్ళిపోయినట్టున్నాయి వద్దులే అబ్బే అవేమి కుల్లిపోలేదండి ఇప్పుడే చోటు గారికి కూడా ఇచ్చొచ్చాను కూర బాగుంటేనే రేపొచ్చి డబ్బులు తీసుకుంటానని చెప్పాను కావాలంటే మీరు కూడా అలాగే చేయండి డబ్బులు రేపొచ్చి తీసుకుంటాను సరే అయితే రేపు మా ఇంటికి బందేలు వస్తున్నారు రెండు కిలోల టమాటా ఒక కిలో బెండకాయలు ఒక కిలో క్యారెట్ ఒక కిలో ఆలుగడ్డలు కిలో మిర్చి ఇవ్వు అలాగేనండి ఇదిగోండి అన్ని సంచిలో వేశాను రేపొచ్చి డబ్బు తీసుకుంటాను తరువాత రోజు మళ్ళీ చోటు చిలుక దగ్గరకు వస్తుంది లూసీ నువ్వు చెప్పినట్టే కూర చాలా బాగుంది ఇవి కొన్ని డబ్బులు పావురం పౌరం చిలుక దగ్గర డబ్బు తీసుకుని చిచ్చు కాకి దగ్గరికి వెళ్తుంది కాని చిచ్చుకాకి డబ్బులివ్వకుండా కూరలేం బాగలేవు చిచ్చి నీ దగ్గర కొనడం వల్ల నా బంధువుల దగ్గర పరువు పోయింది అని లూసీ పావురాన్ని తిట్టి పంపిస్తుంది పావురం ఏడుస్తూ ఇంటికెళ్తూ ఉంటే దారిలో బుజ్జి పిచ్చుక కనిపిస్తుంది గిహి ఈ చిచ్చుకాకి నా కూరగాయలన్నీ వండి భోజనాలు తినేసి ఇప్పుడు కావాలని అబద్ధం చెప్పి డబ్బులు ఇవ్వడం లేదు నేను ఇక ఏ ఇష్టం ఇచ్చేసి ఈ చెప్పు తీ కష్ట మరేం చేయాలి నేనొక పచికం చెప్తాను అలా చీక్యం అలా బుజ్జిపిచ్చిక లూసి పావురం ఏదేదో మాట్లాడుకుంటారు తర్వాత ఇద్దరూ కలిసి చెచ్చు కాకి ఇంటి ముందుకు వెళ్తారు ఏం చేసి నీ కులకల్ వేప ఏం ఇలా ఉంది ఏం వ్యాపారమో ఏమో అన్ని నష్టాలే వస్తున్నాయి పుజ్జీ అందుకే ఈ వేసవి కాలంలో ఐస్ క్రీం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను ఐస్ క్రీం బండి కూడా చూసొచ్చాను రేపెళ్లి కొనుక్కొని రావడమే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విని చిచ్చు కాకి ఐస్ క్రీం వ్యాపారం తనే చేయాలి అనుకుంటుంది వారిద్దరికంటే ముందెల్లి ఐస్ క్రీం బండి కొనుక్కొని వస్తుంది దాన్ని ఐస్ క్రీములు కూడా నింపుకుని వస్తుంది ఐస్ క్రీం ఐస్ క్రీం మండే చల్ల చల్లచల్లని ఐస్ క్రీం ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలంటారు రండి ఒక ఐస్ క్రీమ్ చిచ్చు ఐస్ క్రీం కోసం మూత తెరుస్తుంది కానీ ఆ బాక్స్ మొత్తం ఖాళీగా ఉంటుంది అయ్యో ఇదేంటి ఒక ఐస్ క్రీం కూడా కనిపించడం లేదు ఏమయ్యా ఐస్ క్రీం అడిగితే కందగడ్డలాగా మొహం పెట్టుకుని చూస్తావేంటి ఐస్ క్రీమ్ ఇవ్వు అది మరి ఐస్ క్రీం అయిపోయాయండి వెళ్ళి సర్లే అదేదో ముందే చెప్పొచ్చు కదా అలా మహీగ్రద్ద అక్కడుండి వెళ్ళిపోతుంది చిచ్చుకాకి పట్నం వెళ్లి ఐస్ క్రీం బండి నిండా ఐస్ క్రీంలు కొనుక్కొని వస్తుంది కాని ఊరికొచ్చాక అమ్ముదామని చూస్తే మళ్ళీ ఒక్క ఐస్ క్రీం కూడా కనిపించదు ఇంతలో బుచ్చి పిచ్చిక లూసీ పావురం ఐస్ క్రీం తింటూ అటువైపు నుండి వస్తూ ఉంటాయి ఏ ఈ ఐస్ క్రీంలు నావి మీకెక్కడివి మయ్యాజికి మా కాజు మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఐస్ క్రీమ్ ఇది ఎవరి దగ్గర కొనుక్కున్నావు లూసి పౌరు దగ్గర కొనుక్కున్నాను మరి నా ఐస్ క్రీమ్ లేమయ్యాయి అయ్యో లూసి పౌరు కోరికాయలు ఏమయ్యాయో నీ ఐస్ క్రీమ్ కూడా అదే అంటే నా ఐస్ క్రీంలన్నీ మీరే తినేసారా ఆ రోజు బుద్ధి గడ్డి తిని డబ్బుకు ప్రకృతి పడి అలా చేశాను మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను నా ఐస్ క్రీంలు ఇచ్చేయండి అలా చిచ్చు కాకి లూసీ పావురానికి ఇవ్వాల్సిన డబ్బంతా ఇచ్చేస్తుంది ఇదిగో నీ ఐస్ క్రీంలు ఈ బండిలో ఉన్నాయి తీసుకో ఇంటికి నా బండిలో ఉండాల్సిన ఐస్ క్రీంలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి నువ్వు ఈ బండి కొంటావని తెలిసే ముందే వెళ్ళి ఆ బండికి ఒకరు చేశాను నీకు కనిపించకుండా నీ ఐస్ క్రీంలు అన్నీ అందులో నుండి తీసేసుకున్నాము నాకు బుద్ధచ్చింది నేను తీసిన గోతిలో నేనే పడ్డాను ఇంకెప్పుడు ఎవరిని మోసం చెయ్యను ఇదిగోండి మీకు ఈ రెండు ఐస్ క్రీంలు ఫ్రీగా ఇస్తున్నాను తీసుకోండి లూసి పావురం బుచ్చిపుచ్చుక కలిసి చిచ్చుకాకకి బుద్ధి చెప్తాయి చిచ్చుకాకి ఇచ్చిన ఐస్ క్రీం తీసుకుని ఆనందంగా ఇంటికెళ్తాయి